తర్వాత ఎట్టా గెలిచేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ అంత ముందు జరిగిన 12 స్థానాలకు గాను 10 దాకా వీళ్ళే గెలుచుకున్నారు కదా, 9 దాకా మొత్తం 18 గాను 15 గెలుచుకున్నారు, మూడే ఓడిపోయింది తెలంగాణలో. ఇక్కడ ఒకటి పోయినట్టుంది, ఇది సుభాష్ చంద్రబోస్ది ఆ టైంలో, ఒకటో రెండో పోయినట్టున్నాయి, మిగతా అక్కడ ఒకటి పోయింది, మొత్తం 15 గెలుచుకున్నారు అప్పుడు. కాబట్టి ఆ ధైర్యంతో మన క్యాడికి పోదులే అన్నటువంటి ఉద్దేశంతో డబ్బులు 15 కోట్ల రూపాయలు పెడతానన్నట్టు 5 కోట్లు 10 కోట్లు పెట్టేసి ఆగిపోయారు. అది మైనస్ అయింది. అందుకనే 2019 ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, తను ప్రతిపక్షంలోనే ఉన్నాడు అప్పుడు, అయినా సరే నా దగ్గర అభ్యర్థి కావాలనుకున్నావు నువ్వు ఎంత పెడతానంటావు అమ్మేసి డబ్బులు తెచ్చి క్యాష్ పెట్టు అన్నాడు. క్యాష్ తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు, నువ్వు ఎంత పెట్టగలవో చెప్పు, అందులో ఎస్ట్ ఎవరు పెడతానంటారో వాళ్ళకి ఇచ్చారు. ఆ ఇచ్చేటటువంటి సందర్భంలో మిగతాది నేను చూసుకుంటానన్నట్టు పెట్టుకొచ్చాడు. అది సక్సెస్ అయింది. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాడు, నువ్వు ఎంత పెడతావు చెప్పు అని ముందు అడిగాడు, అయిపోయింది, దానికి తగ్గట్టుగా మిగతా తను చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయిలవరం ఒకటి, లేకపోతే నందిగం సురేష్ నియోజకవర్గం ఒకటి, గురుమూర్తిది ఒకటి, ఇట్లాంటివన్నీ ఎమ్మెల్యే క్యాండిడేట్తో పెట్టిస్తాడా లేకపోతే తనే ఇస్తాడా, క్యాష్ అయితే మూమెంట్ వేరేగా ఉంటుంది. ఇది అతను వేసుకున్న స్కెచ్. తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికి ఇప్పుడు అట్లాగే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు దొరకట్లా, అందుకని ఉన్నటువంటి ధనవంతులైనటువంటి వాళ్ళనే పెట్టారు చాలా చోట్ల. వైసీపీ నుంచి కొంతమంది టికెట్లు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఇటు రావడం వల్ల, ఇప్పుడు వసంతగడ ప్రసాద్ లేకపోతే లావు శ్రీకృష్ణ దేవరాయలు, మాగుంట, వేమిరెడ్డి ఇట్లాంటి వాళ్ళు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు దొరకడం ద్వారా ఒక సఫిషియంట్ ఇది వచ్చింది. పెమసాని అంటే బయట నుంచి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇట్లాంటి వాళ్ళని పట్టుకొచ్చుకున్నారు యాదవ్ గానీ. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే మిగతా చోట్ల డబ్బులు తీయట్లేదు. ఇప్పుడు